గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ వీకెండ్ మార్నింగ్. ఫ్రైడే మార్నింగ్ ఎస్సీఎక్స్ నిఫ్టీ 12 పాయింట్ల నష్టాన్ని, ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. సో ట్రేడ్ టాక్స్, మళ్ళీ యుఎస్ చైనా మధ్య ట్రేడ్ టాక్స్ మీద కొద్దిగా హోప్ కనిపిస్తుంది. సో దీంతో మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో మనకు ఒక బులిష్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ నైట్ డౌ జోన్స్ సుమారుగా 320 పాయింట్లు లాభంతో ముగిసింది. సో ట్రేడ్ వార్ ముదిరే అవకాశం లేదు అని చైనా ఇండికేట్ చేస్తుంది. సో ప్రతీకారంగా టారిఫ్స్ పెంచేది లేదు అంటూ చైనా స్పష్టం చేసింది. దీంతో యుఎస్ చైనా ట్రేడ్కి సంబంధించి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇదే కారణంతో ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. సో అదర్వైజ్ అమ్మాయ ఆగస్ట్ సిరీస్ ముగిసిందనేంత రిలీఫ్ ఇచ్చింది నిన్న ఎక్స్పైరీ. సో ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ నిన్నటితో ముగిసింది. ఆగస్ట్ సిరీస్లో నిఫ్టీ 1.5% డౌన్. మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే మరింత ఎక్కువ నష్టాలు చవిచూసింది, 2.6%. సో మనకు వరుసగా జూన్, జూలై, ఆగస్ట్ 3 సిరీస్లు నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. అండ్ లాస్ట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా 1000 పాయింట్స్ నిఫ్టీ కోల్పోయింది. సో మనం ఒక హోప్ ట్రేడ్ అనేది ఎలక్షన్ల ముందు చూసాం. ఎలక్షన్స్ తర్వాత అంతా నిరాశే కనపడుతుంది మార్కెట్స్కి సంబంధించి. ఎస్పెషల్లీ ఆగస్ట్ సిరీస్లో మెటల్స్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ అలాంగ్ విత్ అదర్ సెక్టోరల్ లాసెస్, ఈ రెండు హైయెస్ట్ లాసెస్ చవిచూడటం చూసాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ 1 మంత్లో 20% నష్టపోయింది. సో బ్యాంక్ షేర్లు, ప్రత్యేకించి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో నష్టాలు అనేది ఎక్కువగా కనపడుతున్నాయి. ఇదే ధోరణి ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా విస్తరిస్తుంది. సో ఎస్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ అంటే సరే అవి రెండు ఎలాగో గాన్ కేసెస్, బట్ ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, వీటన్నిటిలో కూడా మనం సెల్లింగ్ అనేది గమనిస్తున్నాం. ప్రతిరోజు ఎఫ్ఐఎస్ సుమారుగా 1000 కోట్ల రూపాయలు అమ్ముతున్నారు. లాస్ట్ 3 డేస్లో 950 క్రోర్స్ తక్కువ ఈరోజు వాళ్ళు సెల్లింగ్ చేయలేదు. సో 3 డేస్లో 3000 క్రోర్స్ ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. ఇందులో కూడా ఎక్కువ ట్రెండ్ బట్టి చూస్తే మనకు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కువ సెల్లింగ్ కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ నౌ 52-వీక్ లోస్ దగ్గర ఉంది. సో మేబీ ఎన్పిఏ ఇష్యూస్ లాంటివి కొంత కారణం అనుకున్నా కూడా దెర్ ఆర్ అదర్ ఇష్యూస్ ఆల్సో, సమ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ మనం ఎస్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంకులో చూసాం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంకులో కూడా అదే పరిస్థితి ఉందా? ఎందుకంటే భారత్ ఫైనాన్స్ని మెర్జ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాంక్కి కష్టాలు మొదలైనట్లుగా మనకు కనిపిస్తోంది. వీటితో పాటు సెల్లింగ్ అనేది క్వాలిటీ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనకు తప్పడం లేదు. సో ఆల్ ఇన్ ఆల్ బాటా, ఎన్ఐటి టెక్నాలజీస్, అపోలో హాస్పిటల్స్, బర్జర్ పెయింట్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఇలాంటి స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి ఆగస్ట్లో. బట్ అట్ ది సేమ్ టైం వోడాఫోన్, ఎస్ బ్యాంక్, రిలయన్స్ క్యాపిటల్, డిష్ టీవీ, జిందాల్ స్టీల్ ఇలాంటివన్నీ కూడా హ్యూజ్ లాసెస్, ఆల్మోస్ట్ 30-50% లాసెస్ మనం వోడాఫోన్లో 50% లాస్ చూసాం. అలాగే ఎస్ బ్యాంక్ అరౌండ్ 34% ఇన్ ఆగస్ట్ ఇట్సెల్ఫ్. ఇలా మనకు ఒక ఉధృతమైన సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ నిఫ్టీకి సంబంధించి 11100 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మారింది ఈ మధ్య. అండ్ ఆగస్ట్ 26th మనకు నిఫ్టీ లోయెస్ట్ లెవెల్ చూస్తే 10756, అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ కూడా అరౌండ్ 10981. సో దాన్ని సక్సెస్ఫుల్గా అధిగమించి క్లోజ్ కాగలిగితేనే మేబీ నిఫ్టీ కొంతవరకు మళ్ళీ అప్ ట్రెండ్లోకి వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ప్రస్తుతానికి ఏవి ఆదుకుంటున్నాయి ఆగస్ట్ సిరీస్లో ప్రత్యేకించని చూస్తే ఐటీ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటివి. బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్లింగ్ వచ్చినా కూడా ఇవి నిలబెడుతున్నాయి. ఎందుకంటే రూపీ వీక్నెస్ అనేది ఐటీ స్టాక్స్ కలిసి వస్తున్న అంశం. అదే కాకుండా యుఎస్ ఎకానమీకి సంబంధించి వస్తున్న అప్పుడప్పుడు వస్తున్న పాజిటివ్ వార్తలతో ఐటీ స్టాక్స్లో రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో మరికొంతకాలం ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ పొజిషన్స్ తీసుకోవాలి. అండ్ క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ $61 పెరిగాయి, $61 పర్ బ్యారెల్కి. అండ్ గోల్డ్ ఎనీవే ఈజ్ కంటిన్యూయింగ్ ఇట్స్ అప్ ట్రెండ్. నిన్న కొద్దిగా నష్టపోయింది, ఒక $20 మనం ఫాల్ చూస్తున్నాం. బట్ అదర్వైజ్ గోల్డ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, 8% అప్ ఇన్ ఆగస్ట్. సో లాస్ట్ 3 మంత్స్లో మోర్ దాన్ 20% రిటర్న్ ఫ్రమ్ గోల్డ్ మనం గమనించాం. అండ్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. సో అలాగే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఓల్డ్ కాదు, బట్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ వాల్యూ క్రియేటర్. సో మనం 2000లో 10 గ్రాముల బంగారం 4000 రూపాయలు ఉంటే ఇవాళ 40000 రూపాయలకు వచ్చింది. సో 10 టైమ్స్ రిటర్న్ ఇన్ 20 ఇయర్స్, విచ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ గెయిన్. అందరికీ బంగారం మీద ఎంత మోజు ఉంటుందో ఆ మోజుతో పాటు వాల్యూ కూడా అదేవిధంగా పెరుగుతుండడం అనేది గోల్డ్కి సంబంధించి కలిసి వచ్చే అంశం. సో కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్, హ్యావ్ కంపల్సరీలీ
అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో షుడ్ కన్సిస్ట్ ఆఫ్ గోల్డ్, రెస్ట్ అలొకేట్ టు అదర్ సెక్టర్స్. మన ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్నాం. సో సెప్టెంబర్లోకి వచ్చేసాం మనం. సో సెప్టెంబర్లో అయినా ఒక ర్యాలీని చూసే అవకాశం ఎంతవరకు అనిపిస్తుంది? యా, ఐ థింక్ ఇండెక్స్ ఇస్ క్లియర్లీ మేనేజ్ అనిపిస్తుంది అండి. ఇప్పుడే మీరు చెప్పినట్టు అపార్ట్ ఫ్రమ్ టెక్నాలజీ స్టాక్స్, ఐ థింక్ లాస్ట్ 10 డేస్గా మనం ర్యాలీ చూస్తే మనం నిఫ్టీ 10,636 నుంచి ఆల్మోస్ట్ 11,140 500 పాయింట్స్ ర్యాలీ ఏదైతే చూసామో మనం ఆల్మోస్ట్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయలేదని చెప్పొచ్చు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఓల్డ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, రిలయన్స్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానీ బజాజ్ ట్విన్స్ కానీ ఇవేవి పార్టిసిపేట్ చేయలేదు. సో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయిందని చెప్పొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ బ్రిటానియా చూస్తే కనుక వితిన్ 4 డేస్ 10% పెరిగింది ఇండెక్స్లో, మంచి వెయిటేజ్ ఉంది దానికి. అండ్ సెకండ్ థింగ్, ఆటోమొబైల్ స్టాక్స్, ఐ థింక్ మారుతి చూస్తే కనుక 5,600 నుంచి 6,200. సో వీక్ స్టాక్స్ ఏవైతే అనుకున్నామో మనం అవన్నీ కూడా ఎమర్జ్ అయ్యి నిఫ్టీన్ పైకి తీసుకెళ్ళినాయి. ఎప్పుడైతే వీక్ స్టాక్స్ నిఫ్టీన్ పైకి తీసుకెళ్తేవో సస్టైనబిలిటీ కొంచెం కష్టం అనిపిస్తుందండి. బట్ డెఫినెట్లీ మనం చార్ట్స్ పరంగా చూస్తే కనుక ఒక రేంజ్ అనేది స్ట్రక్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రాబ్లీ 10,637 ఏదైతే ఉందో అది కాదు అనుకుంటే కనుక 10,585 అనేది మనకి ఫిబ్రవరి 2019 లోస్. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్గా మనం భావించవచ్చు. సో 10,600 నుంచి మేబీ 11,300 రేంజ్లో ఉండే ఛాన్స్ మనకు మార్కెట్స్ ఎక్కువ ఉంది. అండ్ అఫ్ కోర్స్ 200 మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 11,236 అదొక రెసిస్టెన్స్ పాయింట్గా అనుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ ఐ థింక్ నిఫ్టీ వైజ్ కనుక నియర్ టు ద డిమాండ్ జోన్, అంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు కొనటం అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వెళ్ళినప్పుడు అమ్మటం, ఇట్స్ ఓన్లీ ట్రేడ్. అంతకుమించి మనకి నిఫ్టీ, ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేస్తుంది, అంతకుమించి ట్రేడ్స్ లేవని చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మొన్నటి స్వింగ్లో చూస్తే 26,560 అండ్ అక్కడి నుంచి 28,227, అంటే క్లోజ్ టు 1,600 పాయింట్స్ 1,700 పాయింట్స్ ర్యాలీ వెళ్ళటం చూసాం. అండ్ అఫ్ కోర్స్ ఇమీడియట్లీ నిన్న కూడా ఒక 500 పాయింట్స్ పడతాం చూసాం, మేబీ బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ అని చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది ఈ స్టేజ్లో. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 26,500 నుంచి 28,600 రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. అబౌట్ 2,000 పాయింట్స్ రేంజ్ ఉన్నా కూడా దట్ వీ షుడ్ యాక్సెప్ట్ అండి, ఎందుకంటే పర్ డే 500 పాయింట్స్ ఫ్లక్చువేషన్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజుల్లో. సో 2,000 పాయింట్స్ రేంజే మనం బ్యాంక్ నిఫ్టీగా అనుకోవచ్చు. అండ్ మనం పదే పదే చెప్తున్నాం స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్లో హయ్యర్ హైస్ ఏ ఫామ్ అవుతున్నాయో వాటిలోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని మేబీ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయమని చెప్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ బాటా ఇండియా అదొకటి, అపోలో హాస్పిటల్స్ ఒకటి, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్. సో ఎనీ స్టాక్ విచ్ ఈస్ మేకింగ్ ఆల్ టైమ్ హైస్ ఆర్ హయ్యర్ హైస్ ఆ స్టాక్స్ని చూస్ చేయాలి. బట్ కంప్లీట్గా మనకి ఎస్ బ్యాంక్ లాంటివి, ఆర్బీఎల్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 705 నుంచి 286 విత్ ఇన్ 2 మంత్స్ పడుతుంది చూసాం. సో 274 అనేది లిస్టింగ్ ప్రైస్, అది లిస్టింగ్ లో, అది 2016లో 3 ఇయర్స్ బ్యాక్ లిస్ట్ అయిన స్టాక్. సో అలాంటి వీక్నెస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు దెర్ వుడ్ బి మోర్ పెయిన్ అని చెప్పొచ్చు. ఐ థింక్ ఇప్పుడే మీరు చెప్పినట్టు ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా దెర్ ఇస్ మోర్ పెయిన్ లాగా కనిపిస్తుంది. ఇన్ కేస్ అది 1,256 కనుక బ్రీచ్ అయింది అంటే కనుక ఒక 20% కరెక్షన్ గురయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి స్టాక్స్ని ప్రాబ్లీ బాగా పడ్డాయని కొన్ని ప్రయత్నం చేస్తాం యాజ్ ఎ ట్రేడర్స్ కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్స్ కానీ. సో దయచేసి ఆ అవాయిడ్ చేయమని చెప్తాను. అఫ్ కోర్స్ పుల్ బ్యాక్స్ వస్తే విల్ మిస్ అవుట్ ద ర్యాలీస్ బట్ దట్స్ ఓకే. బట్ కింద పెయిన్ అనేది ఇంకా వీకర్ స్టాక్స్లో ఎక్కువ ఉందని నా ఉద్దేశం. ఓకే, సో సెప్టెంబర్లో అయినా కనీసం ఏదైనా ఫండమెంటల్స్లో చేంజ్ రావటం ఆ కారణంగా ఒక ర్యాలీ రావటం లాంటివి చూడొచ్చా? సో ఒకటండి, మనకి ఇప్పుడు జాయింట్ మెజర్స్ అయితే డెఫినెట్లీ స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ కూడా ఇట్ టుక్ ద యూనో అక్నాలెడ్జ్ చేసిందని చెప్పుకోవచ్చు. దెర్ ఇస్ అ వీక్నెస్, సైక్లికల్ వీక్నెస్, కాకపోతే అంటే ప్రాబ్లమ్ డీప్ రూటెడ్ అని మనం పదే పదే చెప్తూ వస్తున్నాం అంటే ద ప్రాబ్లమ్ ఇస్ డీప్ రూటెడ్. ఎందుకంటే డిమాండ్ స్లో డౌన్ అయింది, రెవెన్యూస్ కూడా వాల్యూమ్స్ కూడా పెరగట్లేదు, అది ఒక రికగ్నైజ్ చేసినట్టు కనబడుతుందండి. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ ఇట్ విల్ టేక్ అనదర్ 2 quarters అండి. ఎందుకంటే మనకి ఇప్పటి నుంచి కూడా ఆ రేట్ ట్రాన్స్మిషన్, ఆర్బీఐ కూడా మనకి చెప్పింది రేట్ ట్రాన్స్మిషన్ కూడా ట్రాన్స్పారెంట్గా ఉండాలని అండ్ డెఫినెట్లీ ఎక్స్టర్నల్ రేట్స్ లింక్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ కూడా కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండడం అనేది, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక రేట్ కట్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 8 to 12 months పడుతుందండి మనకి ఆ ట్రాన్స్మిషన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి ఎకానమీలో. సో దే హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సో నా ఒపీనియన్ ప్రకారం మేబీ అనదర్ 8 months మనకి స్లో డౌన్ ఉండే అవకాశం కనబడుతుంది. మేబీ ఫ్రమ్ మనకి FY21 అనేది మేబీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామని చెప్పుకోవచ్చు. అంతవరకు అయితే స్లో డౌన్ అనేది ఉండే అవకాశం అయితే కనబడుతుందండి. చిన్న స్టాట్స్ అండి, ఆర్బీఐ కూడా మనకి యాన్యువల్ రిపోర్ట్తో రావడం జరిగింది. వన్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్హరెంట్గా బ్యాంక్ జీఎన్పిఎస్ అయితే గ్రాస్ ఎన్పిఎస్ అంటామో 11.3% నుంచి 9.1% తగ్గడం చూసాము, విచ్ ఇస్ అ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇంతకుముందు ఓపెనింగ్ కామెంట్స్లో వసంత్ గారు కానివ్వండి, రాజేంద్ర గారు కానివ్వండి, కొద్దిగా ప్రైవేట్ బ్యాంక్స్ గురించి డిక్లైన్ అవ్వడం చూస్తున్నాం, ప్రైస్ అనేది తగ్గడం చూస్తున్నాము. ఒకటండి, మనకి ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి కానివ్వండి, కోటక్ కానివ్వండి, ఇండస్ ఇండ్ కానివ్వండి, దే ట్రేడెడ్ హయ్యర్ వాల్యుయేషన్స్ అండి. మనకి 3.5 to 4.5
బుక్ వాల్యూ ట్రేడ్ అవుతున్నాయి, విచ్ ఈస్ వెరీ హై. ఇప్పుడు స్లో డౌన్ ఉంది మార్కెట్ లో అండ్ ఇన్హరెంట్ గా మనకి ఆ వీక్నెస్ కనబడుతుంది కాబట్టి ఈ హైయర్ వాల్యుయేషన్స్ అనేది డెఫినెట్లీ ఆ బ్యాంక్స్ ఎంజాయ్ చేయబోవు. సో నా ఒపీనియన్ ప్రకారం దెర్ ఈస్ ఫర్దర్ డౌన్ సైడ్ టు దీస్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. బట్ అలాంటప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే చాలా క్వాలిటీ బ్యాంక్స్ అండి ఇవన్నీ. సో నా ఒపీనియన్ ప్రకారం డిప్స్ లో కూడా అక్యుమిలేట్ చేసుకోవాల్సిన స్టాక్స్ అని చెప్తానండి. వన్ మోర్ స్టాక్ మనకి ఎస్బీఐ, ఇంతకు ముందున్న ఎస్బీఐ కంటే మెటమార్ఫైజ్ అయిందని చెప్పుకోవచ్చు అండి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్బీఐ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తున్నాయి. ఇట్స్ నాట్ ద బ్యాడ్ బ్యాంక్ ఎనీమోర్. ఇంతకు ముందు ఏదైతే బ్యాడ్ బ్యాంక్ అనుకునే వాళ్ళమో, ఇట్స్ హెల్దియర్ నౌ, ఇట్స్ స్ట్రాంగర్ నౌ. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ యూ విల్ సీ సమ్ ఫర్దర్ అప్ సైడ్ ఇన్ ఎస్బీఐ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇట్స్ ట్రేడింగ్ అట్ వన్ బుక్ వాల్యూ అండి హార్డ్లీ. సో ఎన్పీఐ ఇష్యూస్ టేపర్ డౌన్ అవుతున్నాయి, ఎన్పీఐ సిస్టమ్లోనే స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కనబడుతుంది కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం ఎస్బీఐ షుడ్ సీన్ ఇట్స్ హైస్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఇప్పుడు 1 బుక్ వాల్యూ మేబీ 1.5 వచ్చే అవకాశం కనబడుతుంది, కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, మేబీ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. నా ఒపీనియన్ వాల్యుయేషన్ పరంగా ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎస్బీఐ అని చెప్తానండి. సో కాకపోతే ప్రైవేట్ బ్యాంక్స్లో ఎస్ఐపి మోడ్లోనే కన్యూ చేయమని చెప్తాను. ఎస్బీఐలో ఐ థింక్ యూ కెన్ అక్యుములేట్, కాకపోతే 1 ఇయర్ డౌన్ ద లైన్ వ్యూతో, ఎందుకంటే విల్ సీ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ April 1st అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇంకొకటి ఎన్బీఎఫ్సీస్లో కూడా గ్రోత్ తగ్గుతూ వస్తుంది ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఐఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ తర్వాత, బికాజ్ ఇట్స్ బీన్ లైక్ 18 మంత్స్ స్లో డౌన్ అండి ఇప్పటి వరకు కూడా. ఐ థింక్ లాస్ట్ టైమ్ ఇట్ హ్యాపెండ్ వాజ్ ఇన్ 2006. 18 మంత్స్ నుంచి మనకు ఆ స్లో డౌన్ సిస్టమ్లో కనబడుతుంది. సో ఇట్ విల్ బీ దేర్ ఫర్ అనదర్ 8 మంత్స్ అని చెప్పుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. వాల్యుయేషన్ పరంగా కంఫర్టబుల్ అండ్ స్ట్రాంగ్ స్టాక్స్లో, డెడ్ బాడ్ అండ్ లేట్ స్టాక్స్లో అక్యుమిలేట్ చేసుకోవచ్చండి. మై రికమెండేషన్ వుడ్ బి ఎస్బీఐ ఫర్ 1 ఇయర్ టార్గెట్ అని చెప్తానండి. 1లో ట్రేడ్ అవుతుంది, మేబీ 1.5 బుక్ వాల్యూ వరకు రావచ్చు, మేబీ 350 కుడ్ బి ద టార్గెట్ బై మేబీ నెక్స్ట్ 1 ఇయర్ అని చెప్పుకోవచ్చండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం కొన్ని ప్రకటన తర్వాత. కేవలం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ తీసుకుందాం, అనంతపురం నుంచి రవికుమార్. మార్నింగ్ అండి, అడగండి. అశోక్ లైలాండ్, ఇండియా సిమెంట్స్, ఎస్ బ్యాంక్, ఈ మూడు సెగ్మెంట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం సార్, ఎలా ఉంటుందండి సార్ లాంగ్ టర్మ్? ఓకే, అశోక్ లైలాండ్, ఇండియా సిమెంట్స్, ఓకే, ఎస్ బ్యాంక్ ఎందుకు ఉందాం అనుకుంటున్నారు? అంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ఇప్పుడు ఎక్కువ ఫ్లక్చుయేట్ అయితే అన్నది ఎస్ బ్యాంక్ అనుకుంటున్నారు సార్? మేబీ ఫ్లక్చుయేట్, అవునా సార్? అవును సార్, అంటే చాలా లోలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఏమైనా గ్రోత్ తీసుకునే అవకాశం ఉంటుందా అని. ప్రైస్ బాగా తగ్గింది కాబట్టి కొనుక్కుందాం అనేది ఒక కారణం. మీకు ఓన్లీ ప్రైసే చూస్తున్నారు, బ్యాంకులో ఏం జరుగుతుంది మీరు పట్టించుకోవట్లేదు. సో ఎనీవే, ఎస్ బ్యాంక్ కొనొచ్చా ఇక్కడ, అలాగే ఇండియా సిమెంట్స్, అశోక్ లేలండి. యా, అశోక్ లీలాండ్ ఈస్ అ గుడ్ ఐడియా అండి. ఓన్లీ థింగ్, మీకు 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ వ్యూ ఉండాలి ఈ స్టాక్ని మీరు తీసుకోవాలంటే. స్టాక్ మనం చూస్తే ఆల్మోస్ట్ 167 నుంచి 65 దాకా పడుతుంది చూసాం. సో దీని లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ మంత్లీ చార్ట్స్లో చూస్తే కనుక 53 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అఫ్ కోర్స్ ఈ స్టాక్ 2014 లోస్ చూస్తే కనుక అరౌండ్ 43 దాకా కూడా రావటం చూసాం. సో ఇక్కడ నుంచి కూడా ఒక 20 రూపీస్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉందండి ఇన్ కేస్ మార్కెట్స్ పడితే కనుక. సో డెఫినెట్లీ 3 ఇయర్ వ్యూ ఉంటే కనుక మీరు అక్యుములేట్ చేయమని చెప్తాను, 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని. అండ్ ఇండియా సిమెంట్ కన్నా ప్రాబ్లీ సిమెంట్ ప్యాక్లోనే ఉండాలి అంటే ఐ థింక్ యూ షుడ్ లుక్ ఎట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఎందుకంటే ఇండియా సిమెంట్లో మనకి ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 ఇయర్స్ దానిలో పెద్ద రిటర్న్స్ వచ్చిన దాఖలాలు మనకు కనపడలేదు అండ్ హై రిస్క్ స్టాక్ అది. సో నా ఉద్దేశంలో యూ షుడ్ గో ఫర్ గ్రాసిమ్ అని అనుకుంటున్నాను. ఈవెన్ గ్రాసిమ్ కూడా 30% కరెక్ట్ అయింది టాప్ నుంచి. సో అరౌండ్ 600-650 వరకు కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది గ్రాసిమ్. సో డెఫినెట్లీ గ్రాసిమ్ అటెంప్ట్ చేయమని చెప్తాను. బట్ గ్రాసిమ్ సంబంధించి ఒక రిస్క్ ఉంది, అయితే దే ఆర్ నాట్ జస్ట్ సిమెంట్ మ్యానుఫాక్చరర్స్ అని, దే ఆల్సో దే ఇట్స్ ఆల్సో ఏ హోల్డింగ్ కంపెనీ ఫర్ వోడాఫోన్ ఐడియా, అందుకే మేబీ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ టైంలో. సో ఎనీవే ఫ్రంట్ లైన్ స్టాక్ కాబట్టి అది చూడొచ్చు. సో టిల్ వోడాఫోన్ ఐడియా కొంత రికవర్ అయ్యేంత వరకు గ్రాసిమ్లో మనం రికవరీ ఎక్స్పెక్ట్ చేయలేం, మేబీ అది ఫ్యాక్టర్ అవుతున్నట్టుంది చార్ట్స్లో మనం చూస్తే కనుక. సో ఇన్ కేస్ ప్యూర్ ప్యాక్ అంటే ఇప్పుడే అంతే వసంత్ గారు చెప్పినట్టు మేబీ యూ షుడ్ గో ఫర్ నెక్స్ట్ ఏసీసీ అల్ట్రాటెక్ ఆర్ సాగర్ సిమెంట్స్, అంబుజా షుడెంట్ బి బాట్ అగైన్, యా సాగర్ సిమెంట్స్ మేబీ ఇలాంటివి చూడొచ్చు అండి. అండ్ ఎస్ బ్యాంక్ ఈజ్ అ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. సో మనకి మీరు 50 రూపీస్లో థాట్ అలా చాలా మందికి వచ్చిందండి, 400 నుంచి 200 రాగానే హాఫ్ అయింది కదా కొంటాం, 200-100. సో ఇది ఎవ్రీ టైమ్ లోవర్ లోస్ చూస్తున్న స్టాక్ ఇది. సో డెఫినెట్లీ ట్రేడింగ్ పొజిషన్ తప్ప దీనిలో ఇన్వెస్ట్మెంట్స్కి ఐ డోంట్ సజెస్ట్ అండి. ప్రాబ్లీ దీని రేంజ్ అనేది ఇప్పుడు 40 నుంచి 90 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎస్ బ్యాంక్కి. సో ఆ రేంజ్లో యూ షుడ్ ట్రేడ్ అనే నా ఉద్దేశం. తర్వాత ఈ కాలర్ హర్యానా నుంచి ప్రసాద్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, వసంత్ గారు. మార్నింగ్ అండి.
సార్ మీ ప్రోగ్రామ్ నేను ప్రతిరోజు తప్పకుండా చూసుకుంటాను నేను. థ్యాంక్ యూ సార్. సార్ వోల్టెక్ ప్యాకేజింగ్ అండ్ సెలెక్ట్ ఎనర్జీ ఈ రేట్లో తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్ కోసం. వోల్టెక్ అండ్ సెలెక్ట్ ఎనర్జీ కొద్దిగా అండి మనకి మ్యాక్రో సపోర్ట్ చేయట్లేదు, అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ ఇప్పుడు సెలెక్ట్ దగ్గరకు వచ్చేసరికి మీకు 128 ట్రేడ్ అవుతుందండి. మనకి నెంబర్స్ పెద్దగా ఆప్టిమిస్టిక్ గా కనబడవండి. సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ దాంట్లో ఉంటారు, పెద్దగా ఆప్టిమిస్టిక్ కూడా మీకు ఇండస్ట్రీ డైనమిక్స్ కూడా ఫేవర్ చేయట్లేదు. చాలా అన్సర్టెంటీ వచ్చేసింది సోలార్ కి సంబంధించి, థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ లాంటి వాళ్ళ చర్యల వల్ల. ఎగ్జాక్ట్లీ అండి. సో మనకి సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండి. కాకపోతే ఏంటంటే సపోర్ట్ చేయట్లేదు కాబట్టి బోత్ పొలిటికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ అండ్ దెన్ కంపెనీ డైనమిక్స్ అండ్ ఇండస్ట్రీ డైనమిక్స్ కూడా ఫేవర్ చేయట్లేదు. ఐ థింక్ యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ అండి. మిడ్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ మనకి మంచి మంచి స్టాక్స్ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా డిస్కౌంట్లో దొరుకుతున్నాయండి. అలాంటి స్టాక్స్ని పిక్ చేయమని చెప్తాను. ఎస్ఐపీ మోడ్లో 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేసుకుంటే బాగుంటుందండి. మీరు మీ స్టాక్ సెలెక్షన్ కొద్దిగా వీక్గా ఉంది, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫర్దర్ వీక్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి స్టిక్ టు సమ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. తర్వాత ఈ కలర్ లైన్ ఉన్నారు గోపాల్. హలో సార్ చెప్పండి సార్. వేదంతా కొన్నారా? అవును సార్ కొన్నాము. బాగా వీక్గా ఉన్న కౌంటర్ ఇది వేదంతా. యా 180లో కొన్నారండి, కరెంట్లీ అరౌండ్ 135 ఉంది. సో మీ ప్రైస్ రావటాకే ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టాక్ 177 అనేది 200-day మూవింగ్ యావరేజ్, అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా బేరిష్లో ఉన్న స్టాక్ ఇది. సో డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ వస్తే ఇన్ కేస్ లాస్ బుక్ చేయాలి మీరు అనుకుంటే కనుక 160-165 వస్తే కనుక అక్కడ లాస్ బుక్ చేయమనే నా సజెషన్. ఎందుకంటే మెటల్ ప్యాక్ ఓవరాల్ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో సెకండ్ ప్రైస్ పాయింట్ అయితే యావరేజ్ చేయకూడదండి. మేబీ ఒక స్టెబిలిటీ వచ్చినాక అప్పుడు ఆలోచించవచ్చు, అదర్వైజ్ ఉన్న పొజిషన్ ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చు. రమేష్ కుమార్ చిట్టూరి మెయిల్ పంపించారు. సో మనం ఆర్బీఎల్ బ్యాంక్ గురించి ఇచ్చిన సలహా కారణంగా ఆయన బాగా డబ్బు సంపాదించుకున్నారట. సో కంగ్రాచులేషన్స్ అండి, వి హోప్ యుల్ కీప్ ఎర్నింగ్. అండ్ ఆయన పోర్ట్ఫోలియో పంపించారు బజాజ్ ఫైనాన్స్, 3,118 షేర్లు ఉన్నాయి, ఆర్ఐఎల్ ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కేఈఐ ఇండస్ట్రీస్, పరాగ్ మిల్క్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. ఏం చేయొచ్చు, ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా, వీటిలో ఏదైనా డేంజరస్ సిగ్నల్స్ కనిపిస్తే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? పర్వాలేదండి, మీరు డీసెంట్గానే బిల్ చేశారు. మేబీ పరాగ్ మిల్క్ దగ్గర మేబీ మీకు కొద్దిగా రెసిస్టెన్స్ వస్తే రావచ్చు అండి, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్. కేఈఐ కూడా ఇప్పుడు కొద్దిగా డౌన్ టర్న్లో ఉందండి, బట్ ఏంటంటే ట్రాన్స్మిషన్ బిజినెస్ విల్ పికప్. ఎందుకంటే మనకు సప్లై ట్రాన్స్మిషన్ దగ్గర మనకు ఆపర్చునిటీ, ఇండస్ట్రీ ఆపర్చునిటీ ఎక్కువ అండ్ ఎస్పెషల్లీ స్వీడన్ లాంటి కంట్రీస్లో ఆపర్చునిటీ ఎక్కువ అండి, అండ్ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. సో నా ఒపీనియన్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ పరాగ్ మిల్క్ ఐ థింక్ యూ షుడ్ బి ఓకే అండి, డీసెంట్ పోర్ట్ఫోలియో అని చెప్పారు. సో మిగతావి మీరు ఈవెన్ డిక్లైన్స్లో అక్యుమిలేట్ కూడా చేసుకోవచ్చు, మిగతా స్టాక్స్ అన్నీ కూడా మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. తర్వాత మెయిల్ ఆనంద్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి ఏఎంసి అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? మీకు ఒకటండి, హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇస్ ట్రేడింగ్ వెరీ ఎక్స్పెన్సివ్లీ. నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ అక్యుమిలేట్ ఇన్, ఇట్స్ డూయింగ్ గుడ్. కాకపోతే ఏంటంటే మనకి ఎస్ఐపి ఫ్లో కూడా పెరుగుతుంది, ఫండ్స్ ఫ్లో కూడా పెరుగుతుంది, డెఫినెట్లీ ఇట్స్ గన్నా డూ గుడ్. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్. నా ఒపీనియన్ ఎవ్రీ డిక్లైన్ అక్యుమిలేట్ చేసుకోమని చెప్తానండి. కమింగ్ టు హెచ్డిఎఫ్సి లైఫ్, ఇట్స్ అ స్టాక్ దట్ యూ షుడ్ ఓన్ ఫర్ యూనో అట్లీస్ట్ 5-6 ఇయర్స్ టైం లైన్ ఉంటే. మనం ఆల్మోస్ట్ 330 లెవెల్స్ నుంచి చెప్తూ వస్తున్నామండి, ఇప్పుడు 550 లెవెల్స్లో ఉంది స్టాక్. కొద్ది ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్, కాకపోతే ఏంటంటే మనకి నెక్స్ట్ డెకడల్ థీమ్ కాబట్టి ఇన్సూరెన్స్ అనేది పెనిట్రేషన్స్ లెవెల్ ఆపర్చునిటీ సైజ్ చూసుకుంటే నా ఒపీనియన్ హెచ్డిఎఫ్సి లైఫ్ యూ కెన్ బై. ఒకవేళ కింద ఒకవేళ కిందికి వచ్చినా కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు, బట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఐ థింక్ బై డిక్లైన్స్ ఓన్లీ. తర్వాత వాణి అడుగుతున్నారు, 50% లాస్లో ఉన్నారంటే అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, దీని నుంచి ఏదైనా ఇతర స్టాక్కి షిఫ్ట్ కావడం మంచిదా? 50% లాస్ బుక్ చేయడం ఇట్స్ నాట్ వర్త్ అండి. ఐ థింక్ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 430 నుంచి 140 దాకా పడుతుంది చూసాం. సో మిడ్ క్యాప్స్లో పుల్ బ్యాక్ వస్తే అన్నిట్లో వస్తుందండి. సో మీరు ఇప్పుడు ఒకవేళ ఇది మీరు లాస్ బుక్ చేసినా కూడా వేరే స్టాక్ కొన్నా కూడా ఈక్వల్లీ పెరుగుతాయి మిడ్ క్యాప్స్లో ర్యాలీ వచ్చినప్పుడు. సో ఈ స్టేజ్లో అయితే వద్దనే నా సజెషన్, ప్రాబ్లీ ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చు. ఎస్బీఐ గురించి అడుగుతున్నారు, 275లో అంటే ఇప్పుడున్న ప్రైస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా సాయి శ్రీనివాస్? నా ఒపీనియన్ అండి, యా డెఫినెట్లీ యూ షుడ్, ఎందుకంటే వాల్యుయేషన్స్ ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఇంతకు ముందు నా బ్యాంక్ అయితే డెఫినెట్లీ కాదండి, ఇట్స్ స్ట్రాంగర్ నౌ అండ్ గ్రోత్ ఆపర్చునిటీ ఇండస్ట్రీలో అండ్ మనకి ఇకానమీ పరంగా కొద్దిగా వీక్నెస్ కనబడుతుంది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ ఉంటే ఉండొచ్చు, బట్ ఐ డోంట్ సీ మోర్ దెన్ 8% అండి ఇక్కడ నుంచి కూడా. నా ఒపీనియన్ యూ కెన్ అక్యుమిలేట్ అండి, ఒకవేళ కిందికి వచ్చినా కూడా
యూ షుడ్ యావరేజ్, ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 1.5 బుక్ వాల్యూ తీసుకున్నా కూడా యూ విల్ గెట్ అరౌండ్ 350 rupees. సో నా ఒపీనియన్ యా యూ షుడ్ బై ఇన్ టు. మొహమ్మద్ ఆషిక్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, హెచ్డిఎఫ్సి టాప్ 100, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ నిఫ్టీ, నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, వీటిలో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు 5 ఇయర్స్. చేయండి, తప్పకుండా చేయండి. 5 ఇయర్స్ అనేది మంచి టైం హొరైజన్. నాగేశ్వరరావు, అరబిందో ఫ్యూచర్స్లో సెల్ చేద్దాం అనుకుంటున్నారు 600 సమీపంలో, చేయొచ్చా? యా, ఐ థింక్ వన్ ఆఫ్ ది వీక్ స్టాక్ అండి. సో ఫ్యూచర్స్లో 600లో సెల్ చేయడం అంటే మేబీ యూ కెన్ ట్రై అండి. 591 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 617 మనకు స్వింగ్ హై. సో 17 rupees మీరు స్టాప్ లాస్ పెట్టుకోగలగాలి, అప్పుడే మీరు సెల్ చేయండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యాష్ ప్రైజెస్. సో దాని ఫ్యూచర్ మీరు అడ్జస్ట్ చేసుకుని యూ షుడ్ డూ ద ట్రేడ్. సో 600లో మీరు అమ్మితే 17 rupees రిస్క్ ఉంటుందండి. ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక 570 నుంచి 550 దాకా రావచ్చు. యా, రిస్క్ టు రివార్డ్ ఇస్ గుడ్ అండి. 17 rupees రిస్క్ అండ్ 35-40 rupees రివార్డ్ డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. గుప్తా అడుగుతున్నారు, ఐసిఐసిఐ ఎల్ఎస్ఎస్ ఫండ్ నుంచి 50,000 మెచ్యూర్ అయింది, దీన్ని యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్కి షిఫ్ట్ చేయొచ్చా ఆర్ సేమ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ట్యాక్స్ బెనిఫిట్ కావాలంటే అగైన్ గో ఫర్ అనదర్ ఎల్ఎస్ఎస్ ఫండ్. ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఐసిఐసిఐ, మేబీ యూ కెన్ షిఫ్ట్ టు యాక్సిస్ ఆర్ అదర్ మీరే ఎసెట్లో ఉన్న ట్యాక్స్ ఫండ్కి వెళ్ళొచ్చు. సో విచ్ ఆర్ ఫేరింగ్ వెరీ వెల్. అదర్వైజ్ నిఫ్టీ 50కి మీరు నిఫ్టీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఐ వాంట్ టు ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ సమ్ 15% రిటర్న్ పర్ ఇయర్ పర్ యానం అనుకునే యాటిట్యూడ్ ఉంటే దాన్ని కొన్ని షిఫ్ట్. ఇండియాలో మనకు ఇండెక్స్ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయరండి, వేరేజ్ అబ్రాడ్ ఇట్ ఈస్ ఎ కామన్ ఫినామినా. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తారు కూడా. సో మన దగ్గర అంతగా ప్రాచుర్యం పొందలేదు ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేవి. బట్ మంచి ఐడియా, నిఫ్టీ డెఫినెట్లీ అందరూ అనుకుంటున్నట్లుగా మేబీ నెక్స్ట్ 5 ఇయర్స్లో 20,000 అవుతుంది అనుకుందాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ గ్రేట్ రిటర్న్ కంపేర్డ్ టు ది లెవెల్స్ విచ్ వీఆర్ సీయింగ్ నౌ అరౌండ్ 11,000 నిఫ్టీ కనిపిస్తుంది మనకి. సో మంచి ఆలోచన చేస్తున్నారు. బట్ ట్యాక్స్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఇందాక మనం అనుకున్నట్లుగా గో ఫర్ ఎనదర్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్. సో ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.